సార్వారి నామ సంవత్సరం జూన్ 21న ఎంతో మహిమలతో కూడిన సూర్యగ్రహణం రాబోతుంది. నిజానికి ప్రతి ఏటా సూర్యగ్రహణం చంద్రగ్రహణం సర్వసాధారణమే. కానీ ఈసారి సంభవించే చూడామణి సూర్యగ్రహణం చాలా ప్రత్యేకమైనది. ఆదివారం అమావాస్య రోజున వస్తుంది కాబట్టి చాలా పవర్ఫుల్ గా ఉంటుంది. గ్రహణం పట్టినప్పుడు సహజంగా వాతావరణం అంతా నెగటివ్ ఎనర్జీని సంతరించుకుంటుంది. పైగా ఆదివారం అమావాస్య రోజున వచ్చే చూడామణి సూర్యగ్రహణం కావడంతో నెగటివ్ ఎనర్జీ మరింత ఎక్కువగా ఉంటుంది. అందుకే గ్రహణ సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని శాస్త్రాలు పెద్దలు చెబుతుంటారు. ముఖ్యంగా ఆడవారు గ్రహణ సమయంలో తమ మంగళసూత్రాలకు ఆ రెండింటినీ తీయకపోతే ఇక అంతే సంగతులని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు. మంగళసూత్రాన్ని భర్త ఆయుష్గా పెళ్ళైన ఆడవారు భావిస్తారు. వేద మంత్రాల నడుమ వధువు మెడలో వరుడు తాళి కడతాడు. భార్య అయిన ఆ స్త్రీ తన అత్తింటి గౌరవాన్ని కాపాడుతూ తను ప్రాణం పోయేంత వరకు తన కుటుంబం కోసం కృషి చేస్తూనే ఉంటుంది. కానీ కొంతమంది ఆడవాళ్ళు తమకు తెలియకుండా మెడలోని సూత్రం తాడుకు తలలో పెట్టుకునే పిన్నులు పిన్నిసులు పెడుతుంటారు. ఇలా పెట్టడం చాలా తప్పు. పిన్నులు పిన్నిసులు అనేవి ఇనుము ఆధారితం. వీటికి నెగిటివ్ ఎనర్జీని గ్రహించే శక్తి చాలా ఎక్కువ. కాబట్టి సూర్యగ్రహణం సమయానికి పిన్నిసులు అనేవి మంగళసూత్రంలో ఉంటే గ్రహణ ప్రభావానికి విడుదలయ్యే నెగిటివ్ ఎనర్జీని ఈ ఇనుము పిన్నిసులు లాగేసుకుంటాయి. కాబట్టి ఆ ప్రభావం పక్కనే ఉన్న సూత్రాలపై పడుతుంది. అది భర్త ఆయుష్కు హానికరం. కాబట్టి పిన్నిసులను పిన్నులను మంగళసూత్రాలకు అసలు పెట్టకూడదు. ఒకవేళ పెట్టుకుని ఉంటే ఇప్పుడే తీసేయండి. ఇది కేవలం గ్రహణ సమయంలోనే కాదు, సాధారణ రోజుల్లోనూ వీటిని అసలు పెట్టకూడదు. కాబట్టి ఈ నియమాన్ని తప్పక పాటించాలి. గ్రహణ సమయంలో ప్రతి ఒక్కరూ ఏదో ఒక వెండి దేవుడి ప్రతిమని లాకెట్ రూపంలో పెట్టుకుని మెడలు వేసుకుంటే మంచిది. ఏదైనా వెండి వస్తువును ధరించడం వల్ల కూడా గ్రహణ ప్రభావం చాలా తక్కువగా ఉంటుంది. కాబట్టి మీరు మీ కుటుంబ సభ్యులు ఏదో ఒక వెండి వస్తువును లాకెట్ రూపంలోనో లేదా ఉంగరం రూపంలోనో ధరించడానికి ప్రయత్నించండి. తద్వారా గ్రహణ సమయంలో మీపై పడే ప్రభావాన్ని తగ్గించుకోవచ్చు. సూర్యకిరణాలకు మంగళసూత్రాలకు సంబంధం ఏంటనే తేలిగ్గా తీసుకోవచ్చు. ప్రతిదీ ప్రకృతి ప్రసాదమే కాబట్టి ఆచారాలను పద్ధతులను మూఢనమ్మకం అని కొట్టివేయకూడదు.